ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈ దినము కొరకు దేవుడు ఏర్పరచిన వాక్యము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు మీదనున్నవి. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 9వ వచనం. ద లార్డ్ హీస్ గుడ్ టు ఆల్, He has compassion on all He has made. Psalms chapter 145, 9th verse. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. దేవుడు ఆయనను నమ్ముకునిన వారికి మాత్రమే కాదు, ఆయన సృజించిన సకల జీవరాశికి ఆయన మంచిని చేస్తాడు. అన్యులైన వారిపైన కూడా ఆయన కనికరములు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. ఆయన చే రూపింపబడిన వారిని అందరినీ ఆయన ప్రేమిస్తాడు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునయున్నాడు. ఆయన కనికరములు ఈ భూమి ఉన్నంతకాలము నిలుచును. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. కీర్తనాకారుడు రాస్తున్నాడు, ప్రభువా నా దేవ, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని. మన దేవుడు దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత గలవాడు, సాధువులను కాపాడువాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు మన దేవుడు తను సృజించిన తన పిల్లలపైన జాలిపడుతున్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించి ఉన్నాడు. అందును బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు స్వార్థపరుడు కాడు, పక్షపాతం గలవాడు అసలే కాడు. ఆయన సృజించిన ప్రతి వాణిని ప్రేమిస్తున్నాడు. ప్రతి వ్యక్తికి ఉపకారము చేయాలి అని తలంచుచున్నాడు. ఆయన కన్నులు ప్రతి ఒక్కరిపైన ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చిత్తము ఏమిటంటే భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి అనున్నదియే. ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకిష్టము లేదు. సమస్త మానవాళిని నరకం నుండి తప్పించుటయే ఆయన ప్రణాళిక. కాబట్టి విశ్వాసులైనా అవిశ్వాసులైనా, దేవుని ఎరిగిన వారైనా ఎరగని వారైనప్పటికీ అందరూ ఆయనకు సమానమే. అందరము ఆయన కుమారులమే, కుమార్తెలమే. ఆయన మందలోని ఏ ఒక్క గొర్రె కూడా తప్పిపోనీయక మనలందరినీ ఆయన యొక్క మహా గొప్ప కృపతో, కనికరములతో రక్షిస్తున్నాడు. అందునిమిత్తం ప్రియ సహోదరి సహోదరుడా, నీవు విశ్వాసివైనా అవిశ్వాసివైనా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నిరంతరం కాపాడుతున్నాడు అనే విషయం మరువకు. ఆయన నీకు ఎప్పుడూ మంచిని మాత్రమే చేయాలి అని చూస్తాడు. నీ ప్రతి పనిలో తోడుగా ఉండి నిన్ను గమనిస్తున్నాడు అనే విషయం గ్రహించు. ఒక తండ్రి తన ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుణ్ణి ఒక విధంగాను, ఇంకొక కుమారుణ్ణి ఇంకొక విధంగాను చూస్తాడేమో, కానీ మన దేవుడు మాత్రం అందరినీ ఒకే విధంగా చూచే దేవుడు. ఆయన ఏకరీతిగా ఉండేవాడు. వాక్యం ద్వారా దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన. కృపా కనికరములు గల మా దేవా, సమస్తమును సృజించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క ఎనలేని కనికరములను కృపను బట్టి మీకే వేలాది వందనములు ప్రభువా. మీరు ఏ స్వార్థము లేని, పక్షపాతం లేని, ఏకరీతిగా ఉండే దేవుడవని, అందరినీ సమానంగా ప్రేమించే తండ్రివని మాకు జ్ఞాపకం చేసిన విధానమునకు స్తోత్రములు తండ్రి. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు నీ కృపా కనికరములు నిత్యము అనుగ్రహించమని, మీ యొక్క ఎడతెగని మంచిని వారికి చూపించమని నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.